దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధన దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని వక్తలు పేర్కొన్నారు. పమిడిముక్కల మండలంలోని తాడంకి గ్రామంలో సర్పంచ్ జంపన్న ధనలక్ష్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడు సామాజిక ప్రజాస్వామ్య పోరాట యోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే 194వ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. పూలే చిత్రపటానికి జెడ్పీటీసీ అభ్యర్థి ఏనుగ వెంకటరమణ కుమారి, రెడ్డిక కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కంబపు రాంబాబు, సర్పంచ్ జంపాన ధనలక్ష్మి, వైఎస్ఆర్సీపీ నాయకులు ఏనుగ మస్తాన్రావు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. జ్యోతిరావు పూలే ఆదర్శంగా తీసుకుని సీఎం జగన్మోహన్ రెడ్డి బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అభినవ పూలేగా పాలన సాగిస్తున్నారని వక్తలు కొనియాడారు. పామరి ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మహనీయులు పూలేను ఆదర్శంగా తీసుకుని బడుగు బలహీన మైనార్టీ వర్గాల సంక్షేమం దిశగా కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కూచిపూడి వీరాస్వామి, పంజుగుల ఎలియాజర్, కూచిపూడి రాంబాబు, ఆరేపల్లి వెంకటేశ్వరరావు, మారగాని మహేష్, మారగాని రాజా, కొడాలి భరత్, కొలుసు బాబూజీ, జంపన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీ కులాల అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తున్నారు. ధృవతార జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకి 194వ జయంతి పురస్కరించుకొని ఈరోజు తాడింగి గ్రామంలో ప్రెసిడెంట్ జంపాన ధనలక్ష్మి గారి నివాసం వద్ద జ్యోతిరావు గారు పూలే జయంతి కార్యక్రమాలు నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఏనుగ వెంకటరమణ కుమారి గారికి మరియు ఏనుగ మస్తాన్రావు గారికి, అదేవిధంగా బీసీ సంఘ నాయకులకి అందరికీ పూలే జయంతి శుభాకాంక్షలు. 1827వ సంవత్సరంలో ఆయన జన్మించారు. మహారాష్ట్రలోని పూణే అనే పట్టణంలో ఆయన జన్మించారు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అభినవ పూలే అని అంటున్నారు. ఎందుకంటే ఈరోజు అదే బడుగు బలహీన వర్గాల వారు చదువుకున్న
చదువుకుంటున్న ప్రభుత్వ పాఠశాలల్ని రూపురేఖల్ని మారుస్తూ వారికి మంచి భోజనం పెడుతూ చదువు ఉన్నతమైన చదువు అందించాలనే దిశగా ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ పథకాల ద్వారా పిల్లలు చదువుకోవడానికి ఆయన తోడ్పడుతున్నారు కాబట్టి నిజంగా ఆనాటి మాకు తెలియని జ్యోతిరావు పూలే గారు ఈ రోజు మాకు తెలిసిన అభినవ పూలే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సభాముఖంగా మేము తెలియపరచడం నియోజకవర్గ శాసన సభ్యులు కైల అనిల్ కుమార్ గారు ద్వారా నాకు ఈ అవకాశం వచ్చింది నిజంగా బీసీల పట్ల పామర నియోజకవర్గ శాసన సభ్యులు కైల అనిల్ కుమార్ గారు ఎంతో సానుభూతి చూపిస్తున్నారు బడుగు బలహీన వర్గాల ఎదుగుదల కోసం ఆయన తోడ్పాటు అతని కృషి ఎంతో చెప్పుకోదగింది ఈ ఎస్సీ కాన్స్టిట్యూన్సీలో ఈ రోజు మాకు ఈ అవకాశం ఇస్తున్న అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆశ సాధనలో మన శాసనసభ్యులు కూడా నడవటం ఆయనకిలాగే ఈ రోజు ముందుండి అనేక సంక్షేమ పథకాల్లో ఆయన నడవడికిలాగే ఈ రోజు శాసనసభ్యులు వారు ఉండటం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ రోజు నేను రాష్ట్ర డైరెక్టర్ని అయ్యాను అంటే కారణం దానికి జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల వారికి ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తూ ఈరోజు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న 139 బీసీ కులాలకు గాను జనాభా ప్రాతిపదికన 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు నిజంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా ఈరోజు నాలాంటి అట్టడుగా బీసీ కులానికి చెందిన వాడికి నాకు ఒక డైరెక్టర్ పదవి రావటం అనేది నిజంగా ఏదైతే జ్యోతిరావు పూలే గారు ఏదైతే ఆశయ సాధన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వల్ల సాధ్యం అవుతుందని చెప్పి మేము చెప్పగలుగుతున్నాం ఈరోజు అదే బీసీలకి అనేక సంక్షేమ పథకాలు వైఎస్ఆర్ చేయూత గాని వైఎస్ఆర్ ఆసరా గాని ఈరోజు ప్రభుత్వ బడిలో పిల్లలకి అమ్మఒడి పథకం గాని ఇలా కులమతాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారికి పథకాలు అందిస్తూ అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ జ్యోతిరావు గారి పూలే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము పనిచేస్తున్నందుకు ఈరోజు ఆయన జయంతిని మేము నిర్వహిస్తున్నందుకు మాకు ఎంతో గర్వంగా ఉంది ఈ అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి బీసీను అందరం ఈరోజు ఆయనకు తోడుగా ఉంటాం.